హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. 70-80 దశకం వరకు మనకు వినోదం అంటే దూరదర్శన్, రచనలు ఇలా ఉండడం వల్ల పుస్తక పఠనం మీద ఆసక్తి దానికంతట అదే వచ్చేసింది అనుకోవచ్చు. కానీ తర్వాత ఈ డిజిటల్ విప్లవం వలన ఇబ్బడి ముమ్మడిగా అనేక వినోద మాధ్యమాలు వచ్చాయి. పుస్తక పఠనం ఆసక్తి తగ్గుతూ వచ్చింది. ఈ డిజిటల్ యుగంలో కూడా కొంతమంది తెలుగు సాహిత్యం మీద, తెలుగు భాష మీద ఉన్న మమకారంతో రచనలు చేస్తూ మనకు అందిస్తున్నారు. కానీ చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు, ఎందుకంటే ఇంకా నవలలు రాసేవాళ్ళు ఉన్నారా అనుకోవచ్చు. అంతెందుకు, నా ఛానలే చూసుకోండి, ఇంకో 10 సంవత్సరాలు ఆగితే నా ఛానల్ చూసేవారు ఉంటారా అనే సందేహం నాకు కలుగుతుంది. ఎందుకంటే వచ్చే నవతరానికి పుస్తక పఠనం గురించిన గొప్పతనం కానీ, అందులో ఉన్న ఆ వినోదం కానీ వాళ్ళకి అవగాహన లేదనే చెప్పుకోవచ్చు. వారికి ఆ పుస్తక పఠనం యొక్క గొప్పతనం తెలియజేయాల్సిన మనవంతు బాధ్యత ఉంది అని నేను అనుకుంటున్నాను. రచనలు చేస్తూ ఇంకా కొత్త కొత్త పుస్తకాలు మార్కెట్లో విడుదల చేస్తున్న వారిని ప్రోత్సహించడం కూడా మనవంతు బాధ్యత అనుకుంటున్నాను. అందులోని భాగంగానే ఈరోజు ఈ వీడియో. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి ఈ దశకంలో కూడా సంవత్సరానికి 2 పుస్తకాలు చొప్పున రాస్తూ, వాటిని ప్రచురిస్తూ తెలుగు సాహిత్యం మీద తనకున్న మమకారాన్ని చాటుతున్నారు. ఆవిడే అంగులూరి అంజనీదేవి గారు. మామిడేల రాఘవయ్య గారు, వెంకట సుబ్బమ్మ గారి దంపతులకు 19 ఏప్రిల్ ఒంగోలులో జన్మించారు అంగులూరి అంజనీదేవి గారు. ఆవిడంటారు, అమ్మ నాకు జీవితం ఇస్తే నాన్న నాకు అక్షరం ఇచ్చారు అని. నాన్నగారి ప్రోత్సాహం వలన, ఏకైక సంతానం కావడం వలన నాన్నగారికి ఉన్న పుస్తకాల మీద ఆసక్తి తినకు కూడా అబ్బింది. వెలిగండ్ల అనే కుగ్రామంలో 6వ తరగతి వరకు చదువుకున్నారు. హై స్కూల్ లింగసముద్రంలో పూర్తి చేశారు. కందుకూరులోని టీఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్లో తెలుగు లిటరేచర్ అనేది పూర్తి చేశారు. ఇంటర్ చదువుకుంటుండగానే కాలేజ్ మ్యాగజైన్లో నాకు నచ్చిన వరుడు అనే కథ రాసి బహుమతి గెలుచుకున్నారు అంగులూరి అంజనీదేవి గారు. ప్రగతి వీక్లీలో కనువిప్పు, కాటేసిన ఆకలి ఇలా కథలు రాస్తూ అందరి మన్ననలు అందుకున్నారు. ఇంటర్లోనే తన మొదటి నవలకి శ్రీకారం చుట్టారు. మధురిమ అనే నవలతో ప్రగతి వీక్లీలో తన నవల రచన ప్రారంభమైంది. 1982-83 ఆ ప్రాంతంలో వివాహం జరిగిన తర్వాత భర్త బ్యాంక్ ఉద్యోగి కావటం వలన ఈ బదిలీలు మరియు కుటుంబ వ్యవహారాలతో కొన్ని రోజులు నవలా వ్యాసంగానికి దూరంగా ఉన్నారు ఆవిడ. కానీ దాదాపుగా 30 కథలు ఆంధ్రప్రభ, మయూరి, ప్రగతి, నది ఇలా వీటన్నిటిలో ప్రచురింపబడ్డాయి. వీరు రాసిన కథలన్నీ జీవితం అంటే కథ కాదు అనే పుస్తకంలో పొందుపరచబడినాయి. వీరికి 3 అబ్బాయిలు. పిల్లలు పెద్దవారైపోయారు. సంసార బాధ్యతల నుంచి కొంచెం విరామం తీసుకున్న తర్వాత మరల 2007 నుంచి నవలా రచన మొదలుపెట్టారు. నవ్య, స్వాతి, తెలుగుతేజం, విశాలాక్షి వీటిల్లో ఈవిడ నవలలన్నీ సీరియల్స్గా వచ్చాయి. అందులో కొన్ని 2వ జీవితం, అందమైన మనసు, ఈ దారి మనసైనది, జ్ఞాపకం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, దాదాపుగా 20 నవలల వరకు రాశారు, రాస్తూ ఉన్నారు. తను రాసిన కవితలన్నీ ఒక కవితా సంపుటిగా మలచి గుండెలోంచి అరుణోదయం అనే పుస్తకంగా ప్రచురించారు. దానికి ఉమ్మెత్తల సాహితీ అవార్డు కూడా అందుకున్నారు అంగులూరి అంజనీదేవి గారు. ఈ కథలు, నవలలు ఇవన్నీ మనం అచ్చంగా తెలుగు.com, విహంగా.com, మాలికా.org ఈ వెబ్ మ్యాగజైన్స్లో కూడా, ప్రముఖ సైట్స్ కహానియా.com, ప్రతిలిపి.com, మామ్స్ప్రెసో.comలో మనం చూడవచ్చు, చదవవచ్చు. ప్రస్తుతం విశాలాక్షి పత్రికలో ఈ రోజుల్లో ఒక అమ్మాయి అనే కథ సీరియల్గా ప్రచురింపబడుతుంది. అంజనీదేవి గారు రాసిన మౌనరాగం అనే నవలకు 2010వ సంవత్సరంలో మాతృమూర్తి నవలా పురస్కారం అందుకున్నారు. ఈ స్టోరీ వరల్డ్ వేదిక నాకు చాలామంది గొప్ప వ్యక్తుల్ని పరిచయం చేసింది. అందులో ఒకరు అంగులూరి అంజనీదేవి గారు. ఛానల్ స్టార్ట్ చేసిన మొదటి రోజుల్లోనే ఆవిడ నాతో మాట్లాడారు. ఆ మాటల్లో ఆవిడ వ్యక్తిత్వం, ఆ నిరాడంబరత తప్పక కనిపిస్తుంది. ఎలాంటి భేషజం లేకుండా నన్ను అభినందించి చాలా ప్రోత్సహించారు. ఆవిడ ఇంకా ఇలాగే మనకి మంచి మంచి నవలలు అందిస్తూ తన రచనా వ్యాసంగంలో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా కోరుకుందాం. అంగులూరి అంజనీదేవి గారు రాసిన 2వ జీవితం అనే నవల నేను రేపటి నుంచి మొదలు పెడతాను. కథ వినటానికి సిద్ధం కండి. మరిన్ని కథలకై, మరిన్ని విషయాలకై ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సపోర్టు నాకు తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.